Chupi, chupi no verá. దొన్న పోత ఎందుకు వచ్చినావో నాకు ఎరుకు లేదా. నువ్వెందుకు కలుసుకుంటావో నాకు తెలుసులే. మూర్తి గాని వల్ల పెద్ద ముప్పు నుంచి బయట పడినాం. ముప్పు నుంచి కాదు, అప్పు నుంచి. పెద్ద మామయ్య, నాకు అర్జెంట్ గా 10 లక్షలు కావాలి. అయిపోయినాడు. 10 లక్షల ఏదానికి? అదే మామయ్య, పెళ్లి దగ్గరకు వస్తుంది కదా, బట్టలు తీసుకోవాలి, ఆర్నమెంట్స్ కొనుక్కోవాలి, మేకప్ ఐటమ్స్ తీసుకోవాలి. తట్టుకో తట్టుకున్నాను చెప్పు. ఈ నడుము మీ అమ్మే ఉన్న కల్లోకి వచ్చుండదా? 2 రోజుల నుంచి రావట్లేదు మామయ్య. అట్లా చెప్పు, నా కల్లోకి వస్తాండది. వచ్చి నా కూతురు జీవితం నాశనం చేయకు అని నా చేతులు పట్టుకుని భంగపడతాంది. నువ్వేం చేసావు మామయ్య? కడుపు తిప్పితో నా కొడుకు నీచుడన్న సంగతి నీ తాను దాచరానమ్మా. మా చెల్లి నిలబెట్టి అట్టడిగే తలికి నిద్దట్లోనే ఏడ్చేసినానమ్మా. మామయ్య ఏడవకు మావయ్య, పెద్ద బావ ఎదవైతే చిన్న బావం చేసుకుంటాను. అమ్మి ఆ పని మాత్రం చెయ్యకు, మా వాడు ఆరికటి పనికి వాళ్ళోడు. మీ అమ్మ పెద్ద బావయ్య కాబట్టి శోధన పట్టుకొని అడిగినాది. అది నన్ను అయితే పీక విసిగి ఎడిది. అవునమ్మావయ్య, దానికి మేమిద్దరం కలిసి ఒక నిర్ణయానికి వచ్చినాం. ఏంటది మావయ్య చెప్పనా? ఏంలే, ముందు మా ఎదవలిద్దరికి ఎవరినొకరు కట్టబెట్టి అనేక మంచి పొట్టేగానితో నీకు పెళ్లి చేస్తాం. సిగ్గుపడాకు. అలాగే మావయ్య. అమ్మి ఈ తూరి గనక మీ అమ్మ కల్లోకి వస్తే సినిమావయ్య బాగా చూసుకుంటాడని చెప్పు. చెప్తాను మావయ్య, మీ గురించి కూడా చెప్తాను. భలే మేనేజ్ చేశారు. ఏం మంచిగానే చేసినావులే, ఇప్పుడు ఆయన గనక రాకుంటే మీ మావతలకైతే ఎగ్గొస్తాం. అంత మాట అనుకోండి సార్, అయినా మంచోళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుందని మా మా ఎప్పుడు చెప్తుంటారు సార్. అరే నువ్వు టార, ఇదంతా కాదు కానీ ఆ చికాగో సుబ్బారావు తమ్ముడున్నాడని చెప్పాడు కానీ ఆడి పేరు నాగేశ్వరరావు చెప్పలేదు కదరా. మీరు చెప్పారు కదా సార్. నేను చెప్తా అవుద్దంటావా? అవుతున్నాయి కదా సార్. ఒక చంద్రముఖి, ఒక అపరిచితుడు, ఒక గజని, ఒక మెక్డోనల్ మూర్తి. అంతేనంటావా? అంతే సార్. మీరు పదండి సార్. నమస్కారం చిట్టి నాయుడు గారు. ఏ సుబ్బారావు అంటే? నమస్కారం అప్ప. నమస్కారం. మా అన్న పెద్ద నాయుడు, అందరికి దేవుడు లాంటాడు అన్నావు. వంగలయ్యవరు? దిస్ ఇస్ మిస్టర్ నాగేశ్వరరావు, మై బ్రదర్. డల్లాస్ లో ఉంటారు అందుకే డల్లాస్ నాగేశ్వరరావు అంటే. మీకు నమస్కారం అప్ప. నమస్కారం. అరే మన మెక్డోనల్ మూర్తి గారు కొంచెం పొట్టొచ్చింది కదా. అవునవును. నమస్కారం మూర్తి గారు. నమస్కారం. హౌ ఆర్ యు? మాట్లాడుకుందాం రా అప్పా, కట్టుకునే సాలే. రాండి రాండి మా. రాండి రాండి. ఎండని మరి వచ్చినారు. ఏం సార్, మీరు చెప్తే వచ్చేస్తారని చెప్పానా లేదా? ఏంట్రా, నేను క్రియేట్ చేసిన పాత్రలు ఇలా ప్రాణాలు పూసుకుని వచ్చేస్తారా? ఏంట్రా, మీకున్న పవర్ అలాంటి సార్. అంటే నేను అపరబ్రహ్మను అంటావా? మేబీ ఇన్నాళ్ళు నా శక్తి నాకు తెలియక జఫాగాళ్ళ దగ్గర పనిచేస్తారంటావా? ఇప్పటికైనా తెలిసింది సార్. ఈ విషయం మాత్రం ఎవరు చెప్పొద్దు. ఏం సార్, నా పవర్స్ ఉపయోగించుకుని కొన్ని వండర్స్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. అవసరమైతే ఒక కొత్త లోకాన్ని సృష్టించాలని ఐడియా కూడా ఉందిరా. అర్జునుడు ఎలా పిలుస్తున్నాడు? ఈ పొద్దు నాకు చాలా సంతోషంగా ఉండదప్పా. నాకు అంతే అన్నా, ఇంత ఇంత లెక్కుంటే లెక్కయ్యలు మరి ఇంటికి గోడలుగా వచ్చాడారంటే నాకు తిక్కలేచాంది. చిట్టి లెక్కదే ఉన్నదప్పా, ఏనుంటుంది అయిపోతుంది. మనకి మనుషులు ముఖ్యం ఏమప్పా? ఓ వెల్ సెడ్ బాబు గారు, అందుకే మీలాంటి వాళ్ళతో సంబంధం కలుపుకుంటున్నాం. మీరు ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు? ఖాళీ టైం పొద్దున్నే అంటలు తవ్వుతాను, బట్టలు తవ్వుతాను, ఆ తర్వాత బాత్రూమ్ కడుగుతాను, మళ్ళీ మధ్యాహ్నం అంటలు తవ్వుతాను, బట్టలు తవ్వుతాను. అదే తక్కయ్యా, ఇట్లాంటి గలీజు పనులు మీరు కూడా చేస్తారా? అమెరికాలో అంతే బాబు గారు, ఎన్ని కోట్లున్నా ఎవరి పని ఆళ్లే చేసుకోవాలి. అవునా, పాప మా దేశం వెనకబడినట్టు ఉండాలి. ఏమన్నా కాలు దుక్తుంది బొక్కలు చేతులు పెడతా చక్కకు సందేను. ఏంది నాయన ఈ పిల్ల భాష ఇట్టుండదే? భాష ఏముండదు రా, మనకు క్యాష్ ముఖ్యము. ఓ రండి మిస్టర్ మూర్తి, ప్లీజ్ జాయిన్ అస్. రేయ్ నువ్వు తట్టుకో బావగారు. నెరీ అంత మంచితనం పనికిరాదప్పా, పశువులు సావిట్లో ఉండాలా, కుక్క వాకిట్లో ఉండాలా, ఏమంటావు? అది కాదు బావగారు, మూర్తి వల్లే కదా మన రెండు కుటుంబాలు కలిసింది. అయితే చెప్పు తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకుంటామా? కొంతమంది చూసి తిన్నాడు తరగదు బావగారు. రే మూర్తి, మేము నిన్న గేదె ఒకటి పిలుస్తాది తిందులేపో, కంచం కనబడితే చాలు కుక్క లేకపోతాడు. చూసావరా, క్రియేటర్ నన్న గౌరవం కూడా లేకుండా ఎలా ఇన్సల్ట్ చేస్తున్నారు. పోన్లేం సార్, పాప అజ్ఞానులు, క్రియేటర్ కూడా కొమ్మస్తే ఎలా? క్రియేటర్లు కూడా మనుషులే కదరా, మాకు కొన్ని ఎమోషన్స్ ఉంటాయి. పళ్ళికి కోరకండి సార్, కూడిపోతాడా. పెద్దనాయుడు గారు, నేను విన్నది. హలో సుబ్బారావు గారు, హౌ ఆర్ యు? బావ గారు, ఇది నీకు ముందే తెలుసునా? తెలియడం ఏంటండి, రావు గారు మా ఫ్యామిలీ ఫ్రెండ్. ఇవాళ మా వరల్డ్ బ్యాంక్ ఈ పొజిషన్ లో ఉందంటే దానికి కారణం ఈ మెగా బ్రదర్సే సార్. అవునా? ఎవరో చెప్పినట్టు ఈ ప్రపంచం చాలా చిన్నదన్నా. ఎవరో కాదు సార్, మా మామయ్య ఎప్పుడు అంటుంటాడు. నేను ఎప్పుడు చెప్పాను? నాకు గుర్తులేదు. నాకు గుర్తుంది మామయ్య.
నా గుర్తులో నీకెలా గుర్తు? మేమేదో ముఖ్యమైన సంగతులు మాట్లాడుకుంటే మీరేమిరాయడా? అవును మిస్టర్ రావు గారు, సర్ప్రైజ్ గా మీరేంటి ఇలా వచ్చారు? ఒక ముఖ్యమైన పని మీద వచ్చానమ్మా. మీరు మా అమ్మాయిలకి వాళ్ళ అబ్బాయిలతో సంబంధం కల్పుకోవాలని వచ్చాం. పెద్దనాయుడు గారు, ఇది నిజమా? చెప్పినాడు కదప్ప నిజమే. మరి మీ మేనకోడల్ని మీ అబ్బాయి చేసుకోవటం లేదా? మేనకోడలేంటి? అదే రావు గారు, వాషింగ్టన్ లో చలసాన్ ప్రసాద్ తెలుసు కదా? Yes, I do remember. యాక్సిడెంట్ చనిపోయారు కదా? వాళ్ళ అమ్మాయే ఈ పూజ, వీళ్ళ మేనకోడలు. ఈ అమ్మాయి ఎంతో లక్షణంగా ఉంది. మీ అబ్బాయిలో ఎవరికో ఒకరికి పెళ్లి చేయకుండా బయట సంబంధాలు చూస్తున్నారు ఎందుకు? అంటే మేనర్ కాల్ చేసుకుంటే పిల్లలు సరిగ్గా పుట్టరని. కళ్ళు లొట్టబోతాయి, కాళ్ళు చేతులు సొట్టబోతాయని. అయితే మాత్రం పెళ్లిడికి వచ్చిన మేనగోడలు ఇంట్లో పెట్టుకుని ముందు మీ అబ్బాయిలు పెళ్లి చేయాలని చూస్తారా? ఇదిగో బ్యాంకు, నువ్వు తట్టుకో. మా మేనగోడలకి ఇప్పుడు ఏం చేయాలో మాకు తెలుసు. బావగారు, మీరిద్దరు ఏమి అనుకోనంటే నాదో చిన్న మాట. తల్లి తండ్రి లేని మీ మేనకోడలు ఇంట్లో ఉండగా మా బిడ్డల్ని మీ ఇంటికి కోడళ్లుగా పంపించడం వాళ్ళకంత శుభం కాదు. అయ్యని మనం పట్టించుకోకూడదప్ప. బావగారు, మీరు ఇంకేం మాట్లాడకండి. ముందు మేనకోడలకి ఏదో సంబంధం చూసి పెళ్లి చేయండి, ఆ తర్వాత మన పిల్లలకి పెళ్లి చేద్దాం. బావగారు, ఇప్పటికిప్పుడు పెళ్లి చేయాలంటే మంచి పొట్టగాడు దొరకదు. మీరు తలుచుకుంటే ఎంతసేపు బావగారు, మా పిల్లలకి పెళ్లిళ్ళు చేద్దామని ఇక్కడికి వచ్చాం. వాట్స్ ద హరీ? ఎన్ని రోజులైనా సరే ఇక్కడే ఉంటాండి. చాలా కోపం వస్తే మ్యాచ్ క్యాన్సిల్ చేస్తారు తెలుసా? చెప్పించేయండి. ఈ టోటల్గాడు బయలుపడిపోయాడు పాపం. సార్, మీతో కొంచెం మాట్లాడాలి. పక్క వస్తారా? ఎవరిని పక్కకు రమ్మంటున్నారా నువ్వు? మెక్డౌల్ మూర్తి గారే కదా. అది ప్రపంచానికి తెలిసిన మూర్తి, ప్రపంచానికి తెలియని మూర్తి ఇంకొకడు ఉన్నాడు. అయ్యో, మీకు తెలియని ప్రపంచం ఇంకోటి ఉంది సార్. నార్మోయ్, నాకు తెలియని ప్రపంచం ఏంట్రా బొక్కలో ప్రపంచం? అవసరమైతే ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. సృష్టించేది కోడితే గోడకు పిడకలా కతుక్కుంటావు. ఆ దానయ్య గారు నీ మేనల్లుడా? వాడు దానయ్య కాదు, చందు. చందు ఎవడ్రా? వాడేంటో, వాడి నిజస్వరూపం ఏంటో నాకు బాగా తెలుసు. ఏంటి సార్ మీకు తెలిసిన నిజం? మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? ఒక్కోసారి కలిసారేంటి? ఎక్కడికి వచ్చినావు? లోపల చికాగో సూపర్ గారు పిలుస్తున్నారు కదా. లే, చాలే ఊరుకోరా, నీ గురించి మొత్తం చెప్పారు. మీరుండండి సార్, మీరుండండి, నేను చూసుకుంటాను. ఎవడరా పిలిచేది? చికాగో సుబ్బారావు గారు. డల్లాస్ నాగేశ్వరరావు పిలవట్లేదా? అంటే లక్ష్మణ్ పిలవట్లేదా? ఏమని మామయ్య? ఎవడానికి మామయ్య, ఎవడానికి మామయ్య? నేను బ్రహ్మరా, నేను క్రియేటర్నా, నేను అపరిచితుడినా, నేను చంద్రముఖినా? కంట్రోల్ ఎవరు చాలు. వాడి పాపాన్ని వాడే పోతా. వాడు చేసిన పాపాలకు నేను పోయేటట్టున్నాను సార్. నిజమే. రే, నువ్వు ఇక్కడే ఉన్నావు అంటే నీ కంట కొరికేస్తాను. వెళ్ళిపోతాను, వెళ్ళిపో. అసలు ఏమైంది మామయ్య? మామయ్య కొట్టుకోకండి ప్లీజ్, కొట్టుకోకండి ప్లీజ్. వాడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడా? ఇక జరగాల్సింది ఆలోచించండి. అలాగే మూర్తి గారు, జాగ్రత్త, బ్యాలెన్స్డ్ గా ఉండాలి మీరు. మూర్తి గారు, వెళ్ళి ఫోన్ చేయండి. మూర్తి గారు, ఒక నిమిషం, మీ ఆవిడ్ని అడిగా నేను చెప్పండి. సో ఒక ఆస్తి పోతాదని తెలుసు కొడుక, దీన్ని పెళ్లి చేసుకోనికి ఎవరు వస్తారన్నా? దీనికి పెళ్లి చేయకపోతే ఆళ్ళు ఒప్పుకోరు, మొత్తం గబ్బులు వేసిపోతాది. అసలు ఈ పెట్టగొట్టాలా? మళ్ళీ ఫిట్టింగ్ ఎందిరా? ఇప్పటికిప్పుడు వాళ్ళకొక పుట్టగారు కావాలంటే యానికి తోలుకొస్తాం. అసలు ఈ సంబంధం విషయం మర్చిపోండి సార్. వాళ్ళు కావాలనే కండిషన్స్ పెడుతున్నారు. మీ ఇద్దరులో ఎవరో ఒకళ్ళు మీ మేనకోళ్ళని కోడలుగా చేసుకోండి సార్. అంటే మా ఆస్తి మొత్తం బ్యాంకులో నూకపోయి మేము రోడ్డు మీద చెక్క కొట్టుకుంటే చూసి నవ్వుతాన్నావనే? నువ్వు కాదు, పిలుచు, నీ ఎల్లుని పిలుచు. వాడు లేడు సార్, ఊరెళ్ళాడు. ఈడ ఇంత తతంగం జరుగుతాంటే అది ఊరికెట్ట తోలేవరా? బెడకాయ గొరికేస్తారా? అంటే అది వాళ్ళ అమ్మాయి పెళ్లి సంబంధం చూశారంటే పంపించాను సార్. పెళ్లి సంబంధమా? అర్థమైందా? ఏమ్రా మూర్తి, మీ మేనల్లు ఎనకేమైనా ఆస్తి పాస్తులు ఉన్నాయా? ఆడికి ఆస్తి పాస్తులేంటి సార్? అడుక్కు తినేదవా, ఊరంతా అప్పులు. అసలు నీకు బుద్ధి లేదురా? ఏంటి సార్? మీ మేనల్లుడికి మా మేనకోడలు ఇచ్చి పెళ్లి చేసిన మనకు అన్ని సమస్యలు పోతాయి కదా సార్? సార్, నువ్వు మా ఇంట్లో మనిషిలా కలిసిపోయినావు. అదానికి మా మేనకోడలు నీకు ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటాను. ఏమంటావు? నాదేమో సార్, మా మామయ్యలా చెప్తా. మా సిస్టర్ క్యాస్ట్ సార్, ఇలాంటి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ఒప్పుకోదు. తినేదానికి తిండి లేదు కానీ క్యాస్ట్ కావాల్సి వచ్చిందా మీకు? మూసుకొని అన్న చెప్పినట్టు చెయ్యి. అమ్మా పూజా, వస్తున్నా. ఏంటి మావయ్య? చందుకు నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. ఇద్దరు కలిసి లెక్కాచారం బాగా చూసుకోవచ్చు. ఏది మీరెలా చెప్తే అలాగే మావయ్య. కానీ ఇక్కడ చిన్న ప్రాబ్లం ఉంది సార్. మళ్ళీ ఏమిరా? మామయ్య చెప్పినట్టు మమ్మీకి పట్టింపులు ఎక్కువే సార్. మీ మేనకోడల్ని ఎవడో పెళ్లి పేర్లు మంచి లేపుకెళ్ళిపోయాడని సంతోష్ రెడ్డి అందరు కథలు కథలుగా చెప్తున్నాడు. మమ్మీకి ఈ విషయం తెలిస్తే చాలా పెద్ద గొడవ అవుతుంది సార్. అదే కదా నీ సమస్య. అవును సార్. ఆ సంతోష్ రెడ్డి గారిని నూకరండి. నమస్కారం సార్.
ఏమయ్యా సంతోషం? పూజమ్మని పెళ్లిలోంచి నూక్కపోయింది ఎవరు? ఆల్రెడీ ఫోటోలో చూపించాను కదా సార్. నువ్వు చెప్పింది అబద్ధం. పూజమ్మని నూక్కపోయింది వీడు. సార్ నిజం సార్, నన్ను క్షమించండి సార్, వీడే సార్, నేనే లిఫ్ట్ ఇచ్చాను. కరెక్ట్, ఇప్పుడు నిజం చెప్పినావు, అందరికట్నే చెప్పు. ఏమే ఏమయ్యా చందు, ఇప్పుడు నీకు సంతోషమా? చాలా హ్యాపీ సార్, ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదు. ఏమరా చెట్టి పూర్తి గారు, ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. నాకు ఇప్పుడు అన్ని అర్థం అవుతున్నాయి, కానీ ఏం చేయాలో అర్థం అవట్లేదు. ఓహో, అర్థమయ్యాక నిలబడి ఉండే గేదరు.